న్యూస్. ఒకవైపు జనం నగదు దొరక్క ఇబ్బంది పడుతుంటే మరోవైపు కట్టల పాములు బయటకు వస్తున్నాయి. భారీగా కొత్త నోట్లు దొరకటం కలకలం రేపుతోంది. సామాన్యుడికి 2000 ఇవ్వడానికి గింజుకుంటున్న బ్యాంకులు బడాబాబులకు కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కొత్త కరెన్సీతో పాటు బంగారం నిల్వలు కూడా బయటపడటం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో బ్యాంకర్ల పాత్రపై ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఐటీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన కావేరీ జలమండలి చీఫ్ ఇంజనీర్ చిక్క రాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి ఎండీ జయచంద్ర, కాంట్రాక్టర్లు నజీర్ చక్రవర్తి నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు 4.5 కోట్ల కొత్త నోట్లు సీజ్ చేశారు. అన్ని 2000 నోట్లు కావడం మరింత సంచలనం సృష్టిస్తోంది. 30 లక్షల రూపాయల పాత నగదు కూడా దొరికినట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తయ్యాకే వివరాలు తెలుస్తాయంటున్నారు ఐటీ అధికారులు. బ్యాంకర్ల పాత్ర లేకుండా ఇంత భారీ మొత్తంలో డబ్బు దొరకడం అసాధ్యమని ఐటీ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో కొంతమంది బ్యాంకర్ల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు ఐటీ దాడులతో కర్ణాటక కాంగ్రెస్ కుదుపుకు గురైంది. ఏకంగా సీఎం సన్నిహితులు ఐటీకి దొరకడంతో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ వ్యవహారం అటు ఇటు తిరిగి సీఎం సిద్దరామయ్య మెడకు చుట్టుకుంటుందేమోనని, పార్టీ పరువు పోతుందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. కొంతమంది బడాబాబులతో బ్యాంకర్లు కుమ్మక్కై కమిషన్కు కక్కుర్తి పడి నోట్ల దందాకు తెరతీశారని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులలో ఈ తరహా దందా ఎక్కువగా జరుగుతోందని చెబుతున్నారు. మనకు తెలిసింది కొంతే, తెలియాల్సింది చాలా ఉంది. నల్లబాబుల్లో కొంతమందే పట్టుబడుతున్నారు. చాలా మంది సైలెంట్ గా తమ పని చక్కబెట్టుకుంటున్నారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరుతున్న డబ్బు అక్కడి నుంచి సైట్ అని తీసుకుని బడాబాబుల ముంగిళ్లకు చేరుతోంది. మనీ లైన్ మెయిన్ ట్రాక్ లో కాకుండా సైడ్ ట్రాక్ పట్టించడంలో బ్యాంకర్ల పాత్రపై నీలి నీడలు ముసురుకుంటున్నాయి. దేశంలో నగదు సరఫరాను నియంత్రించేది ఆర్బీఐ, బ్యాంకులకు రెగ్యులేటర్ గా పనిచేసేది కూడా ఆర్బీఐయే. నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దయిన తర్వాత తొలిసారిగా ఆర్బీఐ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇప్పటికే డిమాండ్ కు తగ్గట్లుగా మనీ సప్లై చేయలేకపోతున్న ఆర్బీఐ చివరకు బ్యాంకులను కూడా కంట్రోల్ చేయలేకపోతోంది. నగదు ముద్రణ సరఫరాలో ఆర్బీఐ బిజీగా ఉన్న టైం చూసుకుని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కమిషన్ రూట్లో వెళుతున్నాయి. బడాబాబులతో చీకటి ఒప్పందాలు చేసుకుని ఆర్బీఐ కంటైనర్ల నుంచి నేరుగా డబ్బు వాళ్లింటికే పంపించేస్తున్నారు. ఓవైపు సామాన్యులు రోజుల తరబడి క్యూలో నుంచున్నా గట్టిగా 5000 ఇవ్వడానికి గింజుకుంటోన్న బ్యాంకర్లు కమిషన్లు ఇచ్చిన వాళ్లకు మాత్రం ఎంత కావాలంటే అంత కొత్త నోట్లు ఉదారంగా సరఫరా చేస్తున్నారు. కొత్త నోట్లన్నీ 2000 నోట్లు కావాలంటే ఓ రేటు, చిల్లర కూడా కావాలంటే మరో రేటు అన్నట్లుగా బ్యాంకర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్లు చాలా చోట్ల ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికీ మెట్రో నగరాల్లోని ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలపై ఐటీ నిఘా పెట్టింది. అన్ని ట్రాన్సాక్షన్స్ నిశితంగా గమనిస్తున్నామని హెచ్చరిస్తున్నారు. అయితే ఐటీ హెచ్చరికల్ని ప్రైవేట్ బ్యాంకులు లైట్ తీసుకుంటున్నాయి. దొరికేదాకా దొరలమే అన్న రీతిలో ఇష్టారాజ్యంగా నగదు తరలిస్తున్నారు.